హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనకు నిన్న కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేదోడు కార్యక్రమం అయితే లాంచ్ అయితే చేశారు సో దీని ద్వారా ఏంటంటే టైలర్స్కి నాయి బ్రాహ్మణులకు రజకులకు నిన్న మధ్యాహ్నం పదివేల రూపాయలు అయితే వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే క్రెడిట్ అయ్యిందని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు సో మీరు మీకు ఎవరికన్నా వస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సుమారు రెండు వందల నలభై కోట్ల రూపాయలు అయితే రిలీజ్ అయితే చేశారు రెండు లక్షల నలభై ఏడు వేల మందికి అయితే లబ్ది చేకూరినట్లు మనకైతే తెలుస్తుంది సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి జూలై ఎనిమిదిన రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఒక షెడ్యూల్ అయితే చెప్పారు సో ఏ పథకం ఏ రోజు లాంచ్ చేస్తాం ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఈవెన్ లాక్డౌన్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సో దానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు సో ఎక్కడా పెండింగ్ అయితే పెట్టలేదు మనకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి మిత్ర కానివ్వండి జగనన్న చేదోడు పథకం కానివ్వండి ఎక్కడా పెండింగ్ అయితే పెట్టకుండా ప్రతి ఒక్క పథకాన్ని అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు సో అలాగే మనకు జూలై ఎనిమిదవ తారీఖున కంపల్సరీ ఇళ్ళ పట్టాలు అయితే అందజేస్తారు సో ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు సో ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది అడిగేది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సో లిస్ట్ అనేది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉందా ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో మనకు లిస్ట్ అనేది ఆన్లైన్లో ఎక్కడా పెట్టలేదు సో మీరు రేషన్ కార్డ్ నెంబర్ అయినా ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు ఎంటర్ చేసి వెతికినా గానీ మీకు ఇంకా దొరకదు సో ఓన్లీ సచివాలయం ఉద్యోగుల లాగిన్లో మాత్రమే అయితే దొరుకుతుంది సో వాళ్ళకు సంబంధించిన లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ డిస్ప్లే అయితే చేశారు సో ఇంకా కొన్ని చోట్లయితే డిస్ప్లే అయితే చేయలేదు సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో క్లియర్గా అయితే చెప్పారు జూన్ ముప్పై తారీఖు కల్లా అన్ని ఫైనలైజ్ అయిపోవాలి ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు అనర్హులు ఉన్నారు అర్హులకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అయితే అవ్వాలి ఎక్కడైనా ఇంకా పెండింగ్ ఉన్నా ఇంకా ఫైనలైజ్ కాకపోయినా వెంటనే దానికి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయితే చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో జూన్ సెవెంత్న ఫైనల్ లిస్ట్ అనేది కంప్లీట్ అయితే చేయండి అని చెప్పేసి చెప్పారు కానీ మొత్తం కొన్ని చోట్ల అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు సో మనకు ల్యాండ్ ఎక్వజేషన్ కానివ్వండి కొన్ని చోట్ల ఇన్కంప్లీట్ ఉండడం వల్ల ఫైనల్ లిస్ట్ అనేది కొన్ని ప్లేసెస్లో అయితే అవ్వలేదు సో చాలా ప్లేసెస్లో డిస్ప్లే అయితే చేశారు మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ కూడా చేశారు సో మాకు పేరు ఉందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవడానికి మనకి ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఒకవేళ చెక్ చేసుకుంటే కనుక నేను చెప్తాను కంపల్సరీ అలాగే మనకు అర్హులు కాని వాళ్ళు లిస్ట్ కూడా పెట్టారు సో ఎందుకు అర్హులు కావడం లేదు ట్యాక్స్ కట్టారా లేకుంటే ఫోర్ వీలర్ ఉందా ల్యాండ్ ఎక్కువ ఉందా అని చెప్పేసి లిస్ట్ కూడా అయితే అయితే పెట్టారు సో ఒకవేళ ఎవరైనా వెళ్ళి అడుగుతారు మళ్ళీ మాకు ఎందుకు రాలేదు వాళ్ళకు ఎందుకు వచ్చింది సో దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మొత్తం క్లియర్గా అయితే డిస్ప్లే చేశారు లిస్టు ఇంకా రాలేదనుకోకండి ఒక టూ త్రీ డేస్లో అయితే కంపల్సరీ ఫైనలైజ్ అయితే అవుతుంది సో అలాగే ఇంకా కొంతమంది ఏంటో అడిగేది ఏంటంటే టీడీపీ హయాంలో డీడీలు కట్టారు కదా సో డబ్బులు కొంతమంది అయితే ఐదు వందల రూపాయల నుండి లక్ష యాభై వేల రూపాయల వరకు అయితే కట్టారు సో మాకు ఎలాంటి హౌసెస్ ఇస్తారని చెప్పేసి చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఎక్కువ అమౌంట్ అయితే కట్టారు కొంతమంది తక్కువ అమౌంట్ అయితే కట్టారు సో కొంతమంది ఏంటంటే ఇరవై ఐదు వేల రూపాయలు కట్టిన వాళ్ళు అయితే ఉన్నారు ఐదు యాభై వేల రూపాయలు కట్టిన వాళ్ళు కూడా అయితే ఉన్నారు సో ఇట్లా ఒకే అమౌంట్ కాకుండా డిఫరెంట్ అమౌంట్స్ కట్టిన వాళ్ళు అయితే ఉన్నారు సో గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళ దగ్గర పే చేయించుకుంటుందా లేకపోతే పే చేయించుకోకుండా మొత్తం ఇస్తాదా అని చెప్పేసి అయితే తెలీదు సో కాకపోతే దాంట్లో మెన్షన్ అయితే చేశారు టెట్కో హౌసెస్లు ఇస్తాము వీళ్ళకని చెప్పేసి లిస్ట్లో అయితే మెన్షన్ అయితే చేశారు సో అలాగే మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ మాత్రం అందరికీ జూలై ఎనిమిదో తారీఖున జరుగుతున్నట్లయితే తెలుస్తుంది సో టెట్కో హౌసెస్కి కొన్ని చోట్లయితే కంప్లీట్ అయిపోయాయి సో మనకు టీడీపీ హయాంలో కొన్ని అయితే కట్టించారు ఇంకా కొన్ని చోట్ల అయితే కంప్లీట్ అవ్వకుండా కొంచెం బ్యాన బ్యాలెన్స్లో అయితే ఉంది అది కూడా కంప్లీట్ చేసి ఇస్తారేమో మేబీ కంప్లీట్ చేసి ఇవ్వచ్చు సో మనకు టెట్కో హౌసెస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు సో మనకు ఆగస్టు ఇరవై ఆరో తేదీనైతే శంకుస్థాపన అయితే చేస్తారు సో ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన కూడా లేట్గా అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో దాంట్లో షెడ్యూల్ అయితే చెప్పేశారు టెట్కో హౌసెస్కి సంబంధించి అప్డేట్ అయితే ఇది మాత్రమే ఉంది ఫ్రెండ్స్ సో అలాగే మేము కొంచెం కట్టాము ఏది ఇస్తారని చెప్పేసి అడిగారు కానీ సో మనకు ఇంతవరకే అప్డేట్ అయితే ఉంది సో టెట్కో హౌసెస్ శాంక్షన్ అని చెప్పేసి మాత్రం అయితే ఉంది మీకు ఏ హౌస్ ఇస్తారని చెప్పేసి అయితే అప్డేట్ అయితే లేదు సో మొత్తానికైతే గనక ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే క్లియర్ అయితే అయిపోతుంది సో కొన్ని అయితే రాలేదు అని అనుకోకండి కంపల్సరీ డిస్ప్లే అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో అలాగే మనకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అయితే చెప్పారు సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అయితే అందాలి అలాగే ఎవరికైనా అర్హత ఉండి రాకపోతే స్పందనలు అయితే కంప్లైంట్ అయితే చేయమన్నారు సో స్పందన కార్యక్రమంలో ఒకవేళ మీకు అన్ని కరెక్ట్ గా ఉండి జెన్యు ఉండి మీకు రాకపోతే స్పందన కార్యక్రమంలో అయితే కంప్లైంట్ అయితే చేయండి సో ఆ కంప్లైంట్ కూడా మేము రిజాల్వ్ చేస్తాము విత్ ఇన్ వన్ వీక్ టూ టెన్ డేస్ లో అయితే మేము రిజాల్వ్ చేసి సో ఒకవేళ మీరు అర్హులుగా ఉంటే మీకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు సో ఈ అప్డేట్స్ అన్ని చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్